నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత అబ్రాడ్ లో జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి దానికి ఎక్సెల్ గ్రూప్ ఎలా సహాయపడుతుంది వివరించడానికి స్టూడియోలో ఉన్నారు అఖిల్ హలో అఖిల్ అండి జాబ్ అవకాశాలు వేరే కంట్రీస్లో ఎలా ఉన్నాయి ప్రజెంట్ లో సో ఈరోజు మీరు చూస్తున్నట్టయితే చాలా కంట్రీస్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి లైక్ మీరు కెనడా కానీ ఆస్ట్రేలియా లేకపోతే హెచ్ వన్ వస్తున్న జాబ్ కానీ లేకపోతే యూకే అవనివ్వండి ఇలా చాలా కంట్రీస్లో ఆపర్చునిటీస్ అనేవి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైంకి ఉన్నాయి బట్ ఈరోజు మార్కెట్లో చూస్తున్నట్టయితే మీరు ఎక్కడ విన్నా కానీ కెనడా ఒక కంట్రీ బాగా హైలైట్ అవుతుంది అదే విధంగా దాంట్లో ఎన్నో జాబ్స్ అది పార్ట్ టైం అనివ్వండి ఫుల్ టైమ్ అవ్వండి విత్ లాట్ ఆఫ్ అదర్ బెనిఫిట్స్ అనేవి మన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు సో కెనడాకి వెళ్తే లైఫ్ అనేది చాలా బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తాను చెప్తున్నారు ఏ రకంగా కెనడాను మాత్రమే హైలైట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు మేము వచ్చేసి నాలుగు కంట్రీస్ నేమ్స్ చెప్పానండి కెనడా అవనవ్వండి లేకపోతే ఆస్ట్రేలియా అని చెప్పాను లేకపోతే యూఎస్ అని చెప్పాను యుఎస్లో మీరు జాబ్ చేయాలి అనుకుంటే మీకు హెచ్ వన్ వీసా ఉండాలి హెచ్ వన్ వీసా లేకపోతే మీరు జాబ్ చేయడం అవ్వదు యూఎస్ వెళ్ళడమే అవ్వదు ఎందుకంటే ఏదో స్టూడెంట్ వీసా ఇఫ్ నాట్ హెచ్ వన్ వీసా ఒకవేళ స్టూడెంట్ మీద వెళ్ళినా కానీ అక్కడ మీరు అది మాస్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీసా మార్చుకొని తర్వాత జాబ్ చేయాలి ఒకవేళ జాబ్ లేకపోతే వితిన్ సిక్స్టీ డేస్ యూ హ్యావ్ టు బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ కమింగ్ టు ఆస్ట్రేలియా అక్కడ జాబ్ ఉన్నాయండి చాలా జాబ్స్ ఉన్నాయి కానీ వెళ్ళాలి అంటే పిఆర్ వేసుకోవాలి పిఆర్ వేసుకోవాలి అంటే మీ క్రైటీరియా ఏంటో చూస్తారు దాన్ని బట్టి సజెస్ట్ చేసి వితిన్ వన్ ఇయర్ పిఆర్ వస్తే అప్పుడు మీరు వెళ్ళడానికి ఉంటుంది అండ్ కరెన్సీ వాల్యూ మీరు చూస్తున్నట్టయితే హార్డ్లీ ఇట్స్ ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఈ రోజు ఉన్న కౌంట్ ఆస్ట్రేలియాలో అండ్ కమింగ్ టు కెనడా ఇట్స్ హార్డ్లీ సిక్స్టీ టూ రూపీస్ ఉంది వాళ్ళ కరెన్సీ అండ్ అక్కడికి వెళ్తే మీరు దాదాపు టెన్ నుంచి హండ్రెడ్ కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు అలాంగ్ విత్ యూఎస్ఏ మీకు యుఎస్ వెళ్ళాలనే డ్రీమ్ ఏదైతే ఉందో దానికి హెచ్ వన్ వేసుకునే అవసరం లేదండి కెనడా పిఆర్ ఉంటే మీరు హ్యాపీగా కెనడాలో జాబ్ చేసుకోవచ్చు అట్నుంచి యూఎస్ కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు సో దీనికోసం అనేది మేము ఆస్ట్రేలియా కెనడా రెండు బెటర్ అంటారా ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే కెనడా ఇంకాస్త బెటర్ అంటే ఇంకాస్త బెటర్ ఓకే అసలు ఎక్సెల్లా అంటే ఏంటి ఎక్సెల్లా గ్రూప్ సర్వీసెస్ ఎలా ఉంటాయి దాదాపు పదిహేను సంవత్సరాల కిందట ఎక్సెల్లా అనేది యుఎస్ఎల్ స్థాపించడం జరిగింది దాని తర్వాత ఇండియాలో మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్ తర్వాత ఇతర ప్లేసెస్లో స్థాపించడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాలలో ఎంతో మందికి స్టూడెంట్ వీసాస్ వేశారండి ఓకే చాలా కంట్రీస్కి యూఎస్ యూకే కెనడా మాల్టా జర్మనీ ఇన్ని కంట్రీస్ కి స్టూడెంట్ వీసా మిమ్మల్ని కన్సల్ట్ అయిన ప్రతి ఒక్కరు అబ్రాడ్ వెళ్ళాల్సిందేనా వాళ్ళ డ్రీమ్ ఫుల్ చేస్తారా మీరు ఫర్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారా పంపుకుంటే క్యాన్సిల్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయా వీసా క్యాన్సిల్ అవ్వడం అట్లా క్యాన్సిల్ అయిన చాలా ఉన్నాయండి అది ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఛాన్స్ లేవకుండా ఎవరు ఉంటారండి కొంత మందికి మీరు ఏం చెప్తారా అని కొంతమంది ఉంటారు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తూ మనం ఏం చేయలేం అవి ఓకే ఓకే కొంతమంది ఏంటి అంటే మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు మెడికల్ ఇష్యూస్ అంటే మెడికల్స్ క్లియర్ అవతా వెళ్ళాలంటే ఉంటుంది కదా సో అలాంటివి క్యాన్సిల్ ఎప్పుడు అవుతాయి తెలుసా మన వరకు వచ్చిన తర్వాత ముందే మనం చెక్ చేస్తాము ఈజ్ నాట్ ఈ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే విల్ ప్రొసీడ్ క్యాన్సిల్ అవ్వదు అవ్వకపోతే అప్పుడు అక్కడ ఆపేస్తాము మీ దగ్గరకు వచ్చే క్యాండిడేట్స్ ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఉంటుంది ఒకవేళ తప్పుడు ఏదైనా చూపిస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు మేము ఓకే ఎందుకు అంటే వాళ్ళ టైం వేస్ట్ నా టైం వేస్ట్ రేపు పొద్దున్న తప్పు వాళ్ళది ఉన్న కానీ కన్సల్టెన్సీ చెడ్డ పేరు వస్తుంది సో అది ఉండకూడదు అని చెప్పేసి ఏదైనా ఉంటే ముందే మేము ఆపేస్తాము వాళ్ళ టైం వేస్ట్ చేయము లేదా వాళ్ళ హార్డ్ అండ్ మనీ కూడా వేస్ట్ చేయము నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే మీరు పంపిస్తున్నారు బాగానే ఉంది అక్కడికి వెళ్ళాక వేరే విదేశాలకు వెళ్ళాక వేరే దేశానికి వెళ్ళాక వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే ఎక్సల్లా ఏమైనా హెల్ప్ చేస్తుందా వదిలేస్తుందా సో ఇప్పుడు స్టూడెంట్ వీసా అవనివ్వండి పిఆర్ అవనివ్వండి వెళ్ళాల్సింది ఏ టెంట్రికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో కంపెనీ స్టార్ట్ చేశామని చెప్పాము సో మన టీం లైక్ అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టే కదా సో ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి వాళ్ళకి అకామిడేషన్ వెతికే వరకు స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం జాబ్ కూడా వెతికి పెడతారు అసిస్టెన్స్ ఇవ్వడము ఓకే పిఆర్ వేసుకున్న వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ మన వాళ్ళే ఇస్తారు సో అకామిడేషన్ వాళ్ళ బడ్జెట్లో ఏదైతే ఉందో దాంట్లోనే వెతికి పెడతారు సో ఇంట్లో మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది ఇట్లా జాబ్ రాలేదు సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ ఉంటే అక్కడ మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు జాబ్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఎక్కడ ఫేస్ చేయాలి అనే సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు అంటే ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఉంటుందా ఎక్స్ఎల్ఆర్ గ్రూప్ లో ఇప్పుడు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడము అక్కడికి వెళ్ళాలని ఉంటుంది వెళ్ళాలంటే భయపడతారు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది అవన్నీ ఎక్సెల్ గ్రూప్ నేర్పిస్తుందా సో ఫస్ట్ మీ జాబ్ కావాలి అనుకుంటే మెయిన్ ఎంప్లాయర్ చూసేది మీ దగ్గర వ్యాలిడ్ వీసా స్టేటస్ ఉందా లేదా విచ్ ఇస్ పిఆర్ పిఆర్ ఉందంటే మీకు సెవెంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ కోసం రెజ్యూమే రీరైట్ చేసి జాబ్స్ అనే వెబ్సైట్లో లాంచ్ చేసి దానితో పాటు ఎంప్లాయర్కి కూడా షేర్ చేస్తాము అంటే వేకెన్సీస్ అప్లై చేసి మీరు ఎలా ఫేస్ చేయాలో ఇంటర్వ్యూస్ అనేవి మేము హెల్ప్ చేస్తాము సరే సిక్స్ మంత్స్ ఇంటర్వ్యూస్ ఇస్తాము హెల్ప్ చేస్తాము ఫస్ట్ టూ మంత్స్ వరస్ట్ చే అన్ని ఇంటర్వ్యూలు పోయినాయి అప్పుడు దాంట్లో జాబ్ రాలేదు బట్ యు లెర్న్ హౌ టు ఫేస్ దోస్ ఇంటర్వ్యూస్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా సో థర్డ్ మంత్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది మారుతుంది సో జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్పుడు

ఓకే ఇది సహజంగా మీకు ఏ కన్సల్టెంట్ చెప్పడు ఎందుకంటే మీరు భయపడతారు లేకపోతే స్టార్ట్ చేస్తారా లేదా ప్రాసెస్ అని వాళ్ళ మైండ్ ఆఫ్ వ్యూలో ఆలోచించి బట్ ఏంటి అంటే సిఆర్ఎస్ నుంచి తెలుసుకోవాల్సింది పన్నెండు వందల పాయింట్లు ఉంటాయి దాంట్లో మొదటి ఆరు వందలు మీ ప్రొఫైల్ మీద బేస్ అయి ఉంటాయి రిమైనింగ్ ఆరు వందలు మీకు ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినాక కానీ లేకపోతే ఏదైనా జాబ్ వచ్చినా కానీ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇన్విటేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అదే విధంగా సిఆర్ఎస్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఈరోజు డ్రా జరిగినప్పుడు నాలుగు వందల పదిహేను పాయింట్లు ఐదు వందల పాయింట్లు ఉంటే నెక్స్ట్ టైం డ్రా జరిగినప్పుడు అది మూడు వందలు పడిపోవచ్చు లేకపోతే ఆరు వందలు పెరగచ్చు సో అది గ్రాఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది సో సిఆర్ఎస్ గురించి ఆలోచించి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఒకటే మాట ప్రొఫైల్ డిమాండ్ ఉన్నంత వరకు దాని గురించి భయపడే అవసరం లేదు ఇంకోటి ఐఎల్స్ అంటే అందరూ భయపడుతుంటారు నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా ఒకవేళ భయపడే వాళ్ళకి మీ ఎక్సెల్ గ్రూప్ ఏం చేస్తుంది మేడం ఈరోజు చూసినట్టు ఐఎల్స్ ఎందుకు భయపడుతున్నారంటే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంది ఒకసారి రాస్తే పద్దెనిమిది వేలు పే చేయాలి ప్రతి వారం మన ఐడిపి వాళ్ళు పెడుతూనే ఉంటారు ఐడిపి బోర్డు ఉంటుంది కాబట్టి వాళ్ళది సో ప్రతిసారి ఎగ్జామ్ రాసేసారి పద్దెనిమిది వేలు మనీ వేస్ట్ చేస్తుంటారు స్కోర్స్ ఎలా అంటే నేను అడిగేది ఎయిట్ అని లిజ్నింగ్లో రావాలి మిగతా మూడిట్లో సెవెన్ 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 రావాలి అని చెప్పి అడుగుతాను సో అది ఏంటి అంటే ప్రాపబిలిటీ అనేది చాలా పెరుగుతుంది మీకు బీఆర్ రావడానికి వీళ్ళందరూ ఎందుకు భయపడతారు అంటే ఈజీగా సిక్స్ వరకు వచ్చేస్తాయి కానీ అడిగేది ఎయిట్ ఎంతో కష్టపడుతుంది అని రాదు సో వాళ్ళ ఇంగ్లీష్ వేరే ఉంటుంది మన ఇంగ్లీష్ వేరే ఉంటుంది మనకు వస్తుందా రాదా అని ఒక భయంతో చాలామంది ఉన్న డ్రీమ్ అబ్రాడ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఆపేసుకున్న డ్రీమ్ డ్రీమ్లో ఉండిపోతుంది దానికి మేమేం చేస్తున్నామంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ ట్రైనర్స్ చేత ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాము వన్ మంత్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత సార్ వెళ్ళి ఎగ్జామ్ రాసేయండి అని ఎవరిని చెప్పింది లేదు ఈరోజు ఈ రోజు వరకు ఎవ ఎవరైనా ఒకసారి హెచ్ఎల్ఆర్ వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ అనేవి పెడతారు మాక్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఎగ్జామ్ రాసే ముందు మనం వాళ్ళు ఎలా ఉన్నారో టెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతారో చూసి దాన్ని బట్టి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు వన్ మంత్ వేస్ట్ అయినా పర్లేదు వాళ్ళకి మనీ సేవ్ అవ్వాలి టైం సేవ్ అవ్వాలి దాని తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు స్లాట్ బుక్ చేయించుకొని రాయమని చెప్పి మేము సజెస్ట్ చేస్తాము ఓకే చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడ మంచి జాబ్ చేయాలి లైఫ్ లో బాగా స్థిరపడిపోవాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళు అంటే ఆ డ్రీమ్ ని డ్రీమ్ గానే ఉంచుకుంటారు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకు సరైన వేదిక దొరకదు ఎక్సెల్లా ఒక మంచి వేదిక అని చెప్తున్నారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే అంటే వీఆర్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేడం ఓకే మా దాంట్లో కొంతమంది యూఎస్ టైమిన్స్కి వర్క్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ ఇండియా టైమిన్స్కి వర్క్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఓకే సో డే వన్ ఒక డెడికేటెడ్ కేసు ఆఫీసర్ని అసైన్ చేసి ఒక అప్లికేషన్ని దాదాపు పది మంది ఇన్వాల్వ్ అయ్యేస్తారు ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు కేస్ ఆఫీసర్ ఉంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూలో లాంచ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పిఎన్పి ప్రోగ్రామ్స్ అప్లై చేయడము అలా చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు జాబ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి జాబ్ మార్కెటింగ్ టీం ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు ఓకే ఈ స్టార్టింగ్లో ఏంటి కేస్ ఆఫీసర్తో పాటు మళ్ళీ ఐఎల్స్ ట్రైనర్ ఇన్వాల్వ్ అయ్యి ట్రైనింగ్ ఇస్తారు సో మిమ్మల్ని ఒక పసి పిల్లాడి లాగా తీసుకొని అక్కడ ల్యాండ్ చేసే వరకు ఈ హెచ్ఎల్ వాళ్ళు ఒక అప్లికేషన్ మీద పది మంది ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు ఈ విధంగా ఏంటి అంటే మీకు సక్సెస్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే డాక్యుమెంటేషన్ పార్ట్ నేను చిన్న మిస్టేక్ చేయొచ్చు అది నేను కాకపోతే వేరే వాళ్ళు పాయింట్ ఆఫ్ చేస్తారు కాబట్టి స్క్రీనింగ్ అనేది ఒక అప్లికేషన్ మీద ఒక ఇద్దరు ముద్దులు చూసిన తర్వాత క్లయింట్కి కి పంపిస్తాము క్లైంట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేస్తాము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే భయపడిన అవసరం లేదు సరైన డాక్యుమెంట్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్సెల్ గ్రూప్ వాళ్ళు అబ్రాడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపిస్తారు జాబ్ అవకాశాలు కూడా చూపిస్తారు అంతేనా ప్రతి ఒక్కటి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనుకుండా దానికి మీ సపోర్ట్ ఉంటుంది వాళ్ళు ఒకవేళ చేయాల్సి వస్తే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో భయపడిన అవసరం లేదు ఎక్స్ఎల్ ను కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు అంతేనాకే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ